గుంటూరు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. గుంటూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో మంచినీటి సరఫరా చేసే గుంటూరు మంచినీటి ఛానల్లో మంచినీరు కలుషితం అవడం ప్రత్యక్షంగా బయటపడింది. పైప్లైన్కు నీటి సరఫరా జరిపే ఛానల్లో గడ్డి మొలవడంతో దాని నివారణ కోసం అధికారులు గడ్డి నివారణ మందు చల్లి పిచికారీ చేశారు. అది కాస్త మంచినీటి పైప్లైన్కు చేరి నీరు కలుషితం అవుతున్న ఉదంతం బట్టబయలైంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆకస్మిక తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది. మంచినీరు కలుషితం అవ్వడంపై ఎమ్మెల్యే ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల పనితీరును ఆయన తప్పుబట్టారు. కలుషిత నీరు తాగి మృతి చెందడానికి కారకులుగా నిలిచిన అధికారులు మరోసారి అదే విషయానికి కారకులుగా అయ్యే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. మంచినీటి కలుషితం అవ్వడంపై ఇప్పటికే పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ అధికారుల్లో మార్పు కనపడకపోవడం విచారకరమన్నారు. విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చే వాటర్ స్కీమ్ సంబంధించి వాటర్ ఛానల్ అన్నమాట. అంటే గుంటూరు నుంచి విజయవాడ నుంచి గుంటూరుకు వాటర్ వస్తూ ఉంటాయి. ఈ వాటర్ సంబంధించి తూటాకు పేరుకుపోయి ఉంది. అంటే ఆ కాలువ మొత్తం తూటాకు పేరుకుపోయి దాంట్లో ఆ ఇవాళ పొద్దునెల్లి నేను, రావి వెంకటరమణ, తర్వాత నంబూరు వాసులు, కాకాని వాసులు, తర్వాత కొంతమంది గుంటూరు వాసులు, తర్వాత వెనగలు అందరు వెళ్ళి ఇవాళ అక్కడ నుంచి చూడడం జరిగింది. ఆ తూటాకు మీద ఆ పని ఎప్పుడు చేయాలంటే ఎండాకాలంలో చేయాల్సిన పని అది. మరి వానాకాలం వచ్చింది కాబట్టి ఆ తూటాకు తీయటానికి కష్టమైందని చెప్పేసి ఆ తూటాకు మీద అది చావటానికి కెమికల్ వాడారు. కెమికల్ వాడేస్తే కొద్దిగా చోట తూటాకు చచ్చిపోయింది. కొన్ని చోట్ల తెప్పలు తెప్పలుగా ఆ కెమికల్ ఉందన్నమాట. అంటే మనం గుంటూరు వాసులందరూ కూడా, నగర వాసులందరూ కూడా ఆ వాటరే మనం తాగుతాం అన్నమాట. అలాంటి వాటర్ మీద మరి ఏ విధంగా కెమికల్ చల్లారో, మందు చల్లారో ఒకసారి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, మరి జిల్లా కలెక్టర్ గారికి, మరి అందరికి కూడా, తర్వాత జిఎంసి కమిషనర్ గారికి అందరూ కూడా తెలియజేస్తున్నా, అయ్యా ఈ విధంగా పరిస్థితి నడుస్తూ ఉంది, మరి మనం అందరూ ప్రజలు తాగే నీటిని ఈ విధంగా మరి మందులతో ఆ విధంగా తూటాకును చంపితే జనం చచ్చిపోవడానికి మరి అవన్నీ ఇదన్నమాట. వాతావరణం ఆ విధంగా ఉంది. ఇవాళ పొద్దునెళ్ళి కనీసం ఒక 100-150 మంది చూడటం జరిగింది. మరి ఈ విధమైన పరిస్థితులు జరుగుతున్నాయి అంటే ఒక్కసారి కలెక్టర్ గారిని ఆలోచన చేయమని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే తూటాకు అంటే మనం ఎండాకాలంలో తూటాకు మొత్తం తీసేసుకోవాలా, అదేవిధంగా ఎండాకాలంలో మరి గుంటూరు నగరంలో ఉన్న సైడ్ డ్రైన్స్ మొత్తం మట్టి తీయాలా, ఇవన్నీ ఎండాకాలంలో చేయాల్సిన పని. వర్షాకాలంలో ఆ తూటాకు రావట్లేదని చెప్పేసి దాని మీద కెమికల్లు, మందులు, మరి క్రిమికి అంటే ఆ పురుగులు సచ్చే మందులు కానీ లేకపోతే ఈ గడ్డి సచ్చే మందులు కానీ దాని మీద వేస్తే ఏ విధంగా అనేది ఒకసారి ఆలోచన చేసి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా కాంట్రాక్టర్ డబ్బు సంపాదించాలి, నేను వద్దని చెప్పట్లేదు. రాజకీయ నాయకులు కూడా ఏదో కొద్ది గొప్ప డబ్బులు సంపాదించాల్సిందే, సంపాదించి ఉండొద్దని చెప్పట్లేదు. కానీ మరీ ఘోరంగా మీరు కోట్ల రూపాయలు తినేస్తుంటే అక్కడ చూస్తే పని చేయలేదు, తూటాకు ఇంకా నిండు ఉంది. ఆ తూటాకు సంబంధించి మీరు 40 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇంత డబ్బు మీరు దాని మీద వెచ్చించేసి కనీసం దానికోసం మందులు చల్లితే ఈ ప్రజలకు హాని జరుగుతుందనేది అది వాస్తవం కనబడుతూ ఉంది. మళ్ళీ ఒకసారి అందరూ కూడా మీ అధికారులు, ప్రభుత్వం అందరూ కూడా ఒకసారి స్పందించి వెంటనే ఆ ఛానల్కి సంబంధించి ఆ ఛానల్లో చెప్పులు ఉండే, ఆ ఛానల్లో కుక్కలు ఉండే, ఆ ఛానల్లో మరి చిన్న చిన్న దుర్వాసన ఇన్ని ఉండే, కానీ కనీసం దాని మీద పర్యవేక్షణ ఒక మనిషిని పెట్టేసి లేదా 10 మందిని పెట్టేసి గుంటూరు టు విజయవాడ వరకు కూడా ఈ మధ్య మధ్య ఏమైనా నీళ్లు పాడు చేస్తున్నారా, లేదా దాని మీద ఏమైనా చచ్చిపోయిన వస్తువులు ఏమైనా ఉన్నాయా, చచ్చిపోయినాయా, లేకపోతే కుక్కలు ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి పరిశీలన చేస్తే బాగుండదు తప్ప ఆ విధంగా కాకుండా మనం మెయిన్ రోడ్ల మీదే బాగా చేసుకుని మోన్ రోడ్లు బాగున్నాయని చెప్పేసి అధికారులు కానీ మంత్రులు కానీ అబ్బా చాలా బాగుంది గుంటూరు అని కాదు, లోనకి వెళ్తే మీకు అర్థమైపోయింది దీని పరిస్థితి ఏంటో. అందుకనే ఇప్పుడైనా సరే విజయవాడ టు గుంటూరు ఛానల్ సంబంధించి నీళ్ళు వచ్చే ఛానల్ ఒక్కసారి వెళ్ళి చూడండి ఏ విధంగా తెప్పలు తెప్పలు దీంట్లో కూడా ఉంది, మీ పంపించిన దాంట్లో ఉండే తెప్పలు తెప్పలుగా ఆ మందులు ఏ విధంగా ఉండేయో, కెమికల్ ఏ విధంగా ఉండేయో ఒక్కసారి వెంటనే తనిఖీ చేసి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారికి అందరూ కోరుతారు.